బృహద్రథుడు చాలా కాలం తపస్సు భార్యలతో కలిసి ఒకనాడు స్వర్గానికి చేరుకున్నాడు. ఇటు జరాసంధుడు చండకౌశిక మహర్షి ఇచ్చినటువంటి వరాల ప్రభావంతో రాజ్యాన్ని పాలించాడు. శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన తర్వాత శ్రీకృష్ణుడితో జరాసంధుడికి వైరం ఏర్పడింది. జరాసంధుడు తన గదను 99 సార్లు త్రిప్పి గిరివ్రజం నుండి విసరగా అది 99 యోజనాల దూరంలో ఉన్నటువంటి మగదలో పడింది. ఆ మగదను శ్రీకృష్ణుడు రక్షిస్తున్నాడు. ప్రజలు భయపడి ఈ విషయాన్ని కృష్ణుడికి చెప్పారు. గద పడిన చోటు గదావసానము అని ప్రసిద్ధి చెందింది. జరాసంధుడికి హంస డింబకులు అనేటువంటి మంత్రులు ఉండేవారు. ఇప్పటికి కూడా ఆ స్థలం ఉన్నది అక్కడ. వారు నీతి శాస్త్రం తెలిసిన వారు. వారి గురించి నీకు ముందే చెప్పాను. వారు ఏ ఆయుధం చేతను సావరవాళ్ళు. ఈ ముగ్గురు కలిసి మూడు లోకాలను ఎదిరించడానికి సమర్థులై ఉన్నారు. ఈ కారణం చేతనే కూకర అందక వృష్టి వంశీయులు రాజనీతిని పాటించి జరాసంధుణ్ణి ఉపేక్షించారు అన్నాడు వైశంపాయన మహాముని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. శ్రీకృష్ణుడితో జరాసంధుడికి వైరం ఏర్పడిన కారణం చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడి మాటలలోనే వైశంపాయన మహర్షి కథను ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడు, ఓ ధర్మరాజా, హంస డింబకులు మరణించారు. వీరి కథను మనం 14వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అక్కడ కూడా ఈ కథను కృష్ణుడే చెప్పాడు. ఆయన నోటి నుంచే మనం విందాం. ఇప్పుడు దాన్ని ఆయన నోటి నుంచే విన్నాం. ఇప్పుడు వినాల్సిన పని లేదు, అప్పుడే విన్నాం. కంసుడు తన పరివారంతో సహా నాశనమయ్యాడు. ఇక ఆ జరాసంధుడు ఒక్కడే మిగిలాడు. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. అతన్ని వధించటానికి తగిన సమయం వచ్చింది. అతడి కాలం మూడింది. యుద్ధంలో జరాసంధుణ్ణి దేవతలు కూడా జయించలేరు. కనుక జరాసంధుణ్ణి బాహుబలంతోనే వధించాలి అనే ఉపాయం తట్టింది. పాండవులతో ఇలా అన్నాడు, నాలో రాజనీతి ఉంది, భీముడిలో బాహుబలం ఉంది, అర్జునుడిలో రక్షణ సామర్థ్యం ఉంది. మేము మూడు అగ్నుల వంటి వారము. మూడు అగ్నులు యాగానికి ప్రధానమైనట్లుగా మేము జరాసంధుణ్ణి అణచివేయటానికి సమర్థులై ఉన్నాము, శక్తివంతులై ఉన్నాం. ఆ జరాసంధుణ్ణి మనం ఏకాంతంలో నిర్బంధిస్తే అతడు మనలో ఒకడిని ఎన్నుకుంటాడు. నిస్సందేహంగా మనలోని ఒకడితో యుద్ధం చేయటానికి ఒప్పుకుంటాడు. హఠాత్తుగా ఎదురైనటువంటి పరిస్థితికి అవమానం, లోభం, బాహువీర్యంతో గర్వించి భీముణ్ణే ఎన్నుకుంటాడు. ఖండితంగా మాకు తెలుసు, భీముడే తగినవాడు. భీముణ్ణే పిలిచి భీముడితోనే యుద్ధానికి దిగుతాడు. యముడు తన శక్తితో లోకాన్ని నాశనం చేస్తున్నట్లుగా బాహుబలం, శరీరబలం గల భీముడు ఆ జరాసంధుణ్ణి వధించటానికి సమర్థుడై ఉన్నాడు. కనుక ఓ ధర్మరాజా, నీకు నాపై విశ్వాసం ఉంటే, నా మనస్సును నువ్వు తెలుసుకుని ఉంటే, నన్ను అర్థం చేసుకొని ఉంటే ఈ భీమార్జునులను నా వెంట పంపించు. తిరిగి క్షేమంగా నీ తమ్ములను నీకు అప్పగిస్తాను, వెంటనే బయలుదేరుతాం, వీరు నాతో పంపించు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ముఖం వెలిగిపోయింది, మనస్సు ప్రశాంతమైపోయింది. ఎందుకంటే ఈ అన్ని దానులకు ఒక్కడే ఉన్నాడు జరాసంధుడు. ఒక్కడే వాడొక్కడు పోతే యజ్ఞం బాగా జరుగుతుంది. ఆనందంగా భీమార్జునుల వంక చూసి కృష్ణుడు ఇలా అన్నాడు, అచ్యుతమామైవం వ్యాఘరామిత్ర కర్శన పాండవానాం భవాన్ నాథః
भवन्तं चाश्रिता वयम्। श्रीकृष्ण अच्युत शत्रुनाशक ఇలా ఎప్పుడు మాట్లాడకు, పాండవులకు నువ్వే నాథుడివై ఉన్నావు, రక్షకుడివై ఉన్నావు, దిక్కై ఉన్నావు, మేము నిన్నే ఆశ్రయించి ఉన్నాం। యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే నహి त्वमग्रतस्तेषां नहि त्वमग्रतस्तेषां येषां लक्ष्मीः पराग्मुखी। నువ్వు పలికింది జరిగే తీరుతుంది, నువ్వు కనుక మా ముందుంటే యుద్ధంలో జయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది కూడా, నువ్వు మా ముందు ఉన్నావు కనుక జయం మాదే। ఇక జరాసంధుడు మరణించినట్లే లెక్క, నీ వల్ల రాజులందరూ వాడి చెర నుండి విడుదల అవుతారు। నీ మాటను పాటించి నేను రాజసూయాగం తప్పకుండా చేసి తీరుతాను, ఇందులో సందేహం లేదు, ఇది ముమ్మాటికి సత్యం। నా శౌరిణా వినా పార్థః నా శౌరిహి పాండవం వినా नाजेयोस्त्यनयोर्लोके कृष्णयोरितिमे मतिः कृष्णयोरितिमे मतिः। ओ जगन्नाथ नरश्रेष्ठ, ई पनी शीघ्रंगा नेरवेरे विधंगा चूड़, जाग्रत्तगा पनिनि साधिंचु। एलागैते धर्मार्थ कामालु लेनि రోగి యొక్క జీవితం ఉంటుందో, రోగికి ఇంకేముంటుంది? ధర్మార్థ కామాలు ఏమీ ఉండదు। పరుపులో పడుకున్నటువంటి, పడకలో ఉండినటువంటి రోగికి ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్తే ఏం ప్రయోజనం? మీరు లేని నా జీవితం కూడా అలాగే ఉంటుంది, ఒక్కవేళ మీరు లేకపోతే నా జీవితం రోగిలాగా ఉంటుంది। మీరు ముగ్గురు లేకుండా నేను జీవించలేను, జీవించడానికి ఇష్టపడను కూడా। కృష్ణుడు లేని అర్జునుడు లేడు, అర్జునుడు లేని కృష్ణుడు లేడు, శ్రీకృష్ణ అర్జునులకు సాధ్యం కానిది జయించరానిది అంటూ లోకంలో ఏదీ లేదు అని భావిస్తున్నారు। భీముడు బలవంతుల్లో శ్రేష్ఠుడు, తేజోవంతుడు, ఇతడు మీతో కలిసి ఎలాంటి పనినైనా సాధిస్తాడు, ఏమైనా చేయవచ్చు। మీరు ఎంతైనా నేర్పుగల సేనాపతుల ద్వారా సైన్యం బాగా నడిచి గొప్ప విజయాలను సాధిస్తుంది। ఒకవేళ అలాంటి సేనాపతులు లేకపోతే సైన్యం అంతా గుడిదైపోతుంది। సేనాపతులు లేకపోతే ఏమీ నడుస్తుంది? డ్రైవర్ లేనటువంటి పెద్ద పెద్ద విమానాలు, విమానాలు ఉండి పైలట్ లేకపోతే ప్రయోజనం ఏంటి? విమానాలు కొనుక్కుంది కొనుక్కుంది ఒక సావకారా, చూస్తే నడిపేవాడే లేడు, నడిపేవాడే లేకపోతే ఆ విమానాలు ఎందుకు పనికొస్తాయి? నడిపేవాడు ముఖ్యం, సేనాధిపతి చాలా ముఖ్యం। అటువంటి సేన నడపడానికి విచక్షణ లేనిది అవుతుంది కదా, అటువంటి సేనాధిపతి లేకపోతే, నడిపేవాడు లేకపోతే ఆ కార్యం ఎందుకు? చాలా అద్భుతమైనటువంటి వాచ్ ఒకటి తీసుకున్నాడట, ఆ అద్భుతమైన వాచ్ అది, ఇట్లంటే ఆడుతుంది, ఇట్లంటే వేరే చూపిస్తుంది, ఇట్లంటే ఇదే, కానీ మొత్తం వాడికి ఏమీ రాదు, అసలు టైం చూసేదే రాదు, ఎందుకంటే ఆ సంఖ్యలంతా వేరే, అవన్నీ విచిత్రమైన సంఖ్యలు, 2, 3, 4, 5, 6। ఎవరైనా టైం ఎంత అంటే 2, 3, 4 నామాలు ఒక చంద్రాకారం అంటాడు, అదేం టైం తెలియదు। అట్లా అంత పెద్ద కారు తీసుకొని నడిపేవాడు లేకపోతే ప్రయోజనం ఏముంది? పెద్ద కారు తీసుకున్నాడట, నడపడానికి ఎందుకు? నడపడం లేదు అంటే పెట్రోల్కి డబ్బు లేదని, మరి ఇటువంటి కారు ఎందుకు తీసుకున్నావు అన్నట్టు। ఇట్లా మనం చేతగాని పనులు చేయకూడదు ఎప్పుడు కూడా, చేతనైందే మనం చేసుకోవాలి। హాయిగా లక్షణంగా ఒక స్కూటీ చిన్నదిగా తీసుకొని
కాంపౌండ్ లోపల పెట్టుకొని దాన్ని బీగం వేసుకుంటే పడి ఉంటుంది కదా ఆ స్కూటీ చెల్లి. నువ్వు తెచ్చుకొని పెద్దది అసలు దాన్ని బయటకే తీలేవు. అట్లా సేనాధిపతి లేనిది ఎందుకు, సైన్యం ఎందుకు స్వామి? నీతివేత్తల చేతనే సైన్యం చక్కగా నడుస్తుంది కదా అని ఇంతవరకు చెప్పాల్సి వచ్చింది. నువ్వే మా నీతివేత్తవు, మేము నీ సైన్యము, మమ్మల్ని నువ్వు నడిపించు. ఎటువైపున పళ్ళం ఉంటే అటువైపుకు ప్రజలు వీటిని మళ్ళిస్తారు కదా, నీటిని మళ్ళిస్తారు. ఎటువైపు పళ్ళం ఉంటే పైకి ఏమైనా నీటి పైకి పోతుందా? ఎప్పటికీ నీటి ధార పైనుంచే కిందికి పడుతుంది కదా స్వామి. నువ్వు పైనుంచి, నీ కింద అంతా మేము ఉన్నాం, నీటి ధార పైనుంచే కదా పడేది. అలాగే ఎటువైపున రంధ్రం ఉందో అటువైపుకు బుద్ధిమంతులు నీటిని మళ్ళిస్తారు. అట్లే కదా మళ్ళించాల్సింది కూడా. అది నీటి ఎట్లా ఉందో రంధ్రం అట్లే మళ్ళిస్తారు. అది తప్ప పైకి మళ్ళించరు కదా. మీరు కూడా అలాగే లోటుపాట్లు తెలుసుకోండి, ఉపాయాలు వెతకండి, కార్యం సాధించటానికై తగిన అనుకూలమైనటువంటి పద్ధతిని పాటించండి. అందువల్ల మేము నీతివేత్త అయినటువంటి శ్రీకృష్ణునే ఆశ్రయిస్తాం, శరణు వేడతాం, కార్యసాధన కోసం ప్రయత్నిస్తాం. ఓ భీమార్జునులారా, ఏవం ప్రజ్ఞానయ బలం, ఏవం ప్రజ్ఞానయ బలం, క్రియోపాయ సమన్వితం, క్రియోపాయ సమన్వితం, పురస్కుర్వీత కార్యేషు, పురస్కుర్వీత కార్యేషు, కృష్ణం కార్యార్థ సిద్ధయే, కృష్ణం కార్యార్థ సిద్ధయే, సిద్ధయే. ఇలా కార్యసిద్ధి కోసం అన్ని రంగాల్లోనూ బుద్ధి, నీతి, బలం, ప్రయత్నము తెలిసిన గోవిందుణ్ణి మనం ముందు నిలుపుకుందాం. ఇదే మనకు ఉచితమైన పని. కృష్ణ, అన్ని పనులు నెరవేరటానికి నీ సహాయాన్ని స్వీకరించడమే మాకు మంచిది. అర్జునుడు నిన్ను అనుసరిస్తాడు, అతన్ని భీముడు అనుసరిస్తాడు. పరమాత్మ, నన్ను అడగాల్సిన పని లేదు, నువ్వు ఆజ్ఞాపించు, ఇట్లా ఉండు ఇట్లా ఉండు అని. నన్ను ఎందుకు అడుగుతున్నావు? అర్జునుడిని భీముణ్ణి పంపిస్తే చాలని నువ్వు ఆజ్ఞాపించు. అంతకు నన్ను అడగాల్సిన పనే లేదు, నువ్వే తీసుకువెళ్తూ ఉండు. యుద్ధనీతి, జయం, బలం అనే ఈ మూడింటిని పద్ధతిగా కలిపి పరాక్రమాన్ని చూపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది, పని నెరవేరుతుంది. మీరు అలా చేయండి, తప్పకుండా మన కార్యం సిద్ధిస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ, అర్జున, భీములు ముగ్గురు ధర్మరాజుకు నమస్కారం చేశారు. సంతోషంగా మగధ రాజైన జరాసంధుడితో యుద్ధం చేయటానికై బయలుదేరారు. ముగ్గురు తమ క్షత్రియ రూపాన్ని దాచుకొని బ్రాహ్మణ రూపాల్ని ధరించారు. ముగ్గురు కృష్ణుడు ఎంత నాటకమాడతాడో చెప్పలేనంత నాటకమాడుతున్నాడు. బ్రాహ్మణులు అంటే కట్టుకునేటువంటి ఏదేది కట్టుకుంటున్నారో ఆ వస్త్రాలన్నీ కూడా ధరించారు. బ్రాహ్మణ వేషం వేసుకుంటున్నారు. జరాసంధుడిపై విపరీతమైన కోపంతో ఉండటం వల్ల వారి తేజస్సు ప్రకటమైపోయింది. ఎందుకంటే బ్రాహ్మణ వేషం అయినప్పటికీ కూడా మామూలుగా వేషం వేసుకున్నారు, కానీ వాళ్ళ లోపల రగిలిపోతున్నది జరాసంధుడి మీద ఉండేటువంటి కోపం. ఆ కోపంతో ఏమైంది, వాళ్ళ ముగ్గురికి తేజస్సు ఎన్నో వెలిగి వెలిగి వెలిగిపోతూ ప్రకటమైపోతుంది, బయటకు వచ్చేసి వారు ముగ్గురు కూడా సూర్య చంద్రాగ్నుల తేజస్సుతో ప్రకాశించారు. శ్రీకృష్ణ, అర్జునుడు జరాసంధుణ్ణి జయించి తీరాలి తక్షణం, అది ఒకటే వాళ్ళ కర్తవ్యం, దానిని సాధించి తీరాలి అనేటువంటి నిశ్చయంలో ఉన్నారు. తమ దృష్టిని ఆ పని మీదే నిలిపారు. శ్రీకృష్ణార్జునులు యుద్ధంలో ఓటమిని తెలియని వారు, ఎప్పుడు కూడా
ఇంతవరకు శ్రీకృష్ణ అర్జునులు భీముడు ఓటమి అంటే తెలియదు, అసలే తెలియదు వాళ్ళకి. ఎందుకంటే కృష్ణార్జునులు వారు నరనారాయణులు కదా, భీముణ్ణి ముందుంచుకొని జరాసంధుణ్ణి మేము తప్పకుండా వధిస్తాం అనే నమ్మకంతో ఉన్నారు. నరనారాయణులు కనురెప్ప వేయటం తెరవటం అనేటువంటి చిన్న పనులు మొదలుకొని మహాప్రళయం వరకు అన్ని పనులను సాధించగలరు. అలాగే ధర్మార్థకామ సాధనతో లభించే లోకాలు మానవులకు కల్పించగల సామర్థ్యం వారికి ఉంది. అంత బుద్ధివంతులు, శక్తివంతులు వారు, శక్తి సంపన్నులు, శక్తి సంపన్నులు. ఆ నరనారాయణులతో కలిసి భీముడు బయలుదేరాడు. వారు ముగ్గురు కురు దేశాల నుంచి ప్రయాణం చేసి కురు జాంగలం మధ్యలోని పద్మ సరోవరాన్ని చేరారు. తర్వాత కాలకూట పర్వతాన్ని దాటారు. అనంతరం ఒకే పర్వతంపై ప్రవహించే గండకీ నది, మహాశోణ, సదానీర అనేటువంటి నదులను దాటి ప్రయాణం చేశారు. ఆ మార్గంలో అందమైన సరియూ నదిని కూడా దాటి పూర్వ కోసల దేశంలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తూ దారిలో ఎన్నో నదులను చూస్తూ కోసల దేశాన్ని దాటి మిథిలకు చేరారు. అక్కడి నుంచి గంగ, శోణభద్ర అనేటువంటి నదులను దాటి తూర్పు దిక్కు వైపు నడిచారు. అటువైపే జరాసంధుడి మగధ నగరం ఉంది. మగధను సమీపిస్తున్నామని తెలియటంతోనే వారు ముగ్గురు తమ శరీరాలను దర్భలతోనూ వస్త్రాలతోనూ కప్పుకున్నారు. ఆ విధంగా ఆ కార్యసాధకులు మగధ రాజ్య పొలిమేరలోకి అడుగుపెట్టారు. నెమ్మదిగా అక్కడ గోరథము అనే పర్వతం ఉంది. అది ఎల్లప్పుడూ గోవులతోనూ జలంతోనూ మంగళకరమైన వృక్షాలతోనూ నిండి ఉంటుంది. అటువంటి గోరథం అనే పర్వతం వద్దకు చేరుకున్నారు. ఆ పర్వతం పైనుండి చూస్తే మగధ రాజ్యం కనిపిస్తుంది. కనుక వారు ముగ్గురు ఆ పర్వతం పైనుండి మగధ రాజధాని చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. శ్రీకృష్ణ అర్జున భీమసేనలు మగధ రాజ్యంలోకి అడుగుపెట్టారు. అక్కడ గల గోరథ పర్వతం నుంచి మగధను చూశారు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున ఇదిగో మగధ, ఎలా ఉందో చూడు. నిత్యము జల సమృద్ధితో ఉంది, పశు సంపదతో ఉంది, రోగాలకు దూరమే ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.